सूपर स्टार रजनीकांत लाल सलाम सिनेमा ऑडियो लॉन्च कार्यक्रम ताजा चेन्नई में जरिगिंदी। फिब्रवरी 9ने ई सिनेमा विडुदल कानुंदी। ताजा भारी एत्तुन जरिगिन ऑडियो लॉन्च कार्यक्रम में रजनीकांत कुटुंबंतो कलिसी हाजरयारु। ई संदर्भंगा चित्र दर्शकुरालु ऐश्वर्य रजनीकांत तन तंड्री गुरिंची सिनी रंगंलो तनकु एदुरवुतुन्न सवाळ्ल गुरिंची विवरिंचारु। तन तंड्री 35 ఏళ్లుగా వెండితెరపై నటించి మంచి పేరు తెచ్చుకున్నారని ఆ పేరుకు భంగం కలిగించే హక్కు ఏ కూతురికి ఉండదన్నారు। लाल सलाम सिनेमा कथ नच्चडं वल्ले तन तंड्री ई सिनेमालो नटिंचडानिकि ओप्पुकुन्नारनि तेलिपारु। अंदरू अनुकुन्नट्लुगा आयन तन कोसम ई चित्रंलो नटिंचलेदन्नारु। ई सिनेमा कोसम पनि चेसिन टीम नु नम्मी रजनीकांत संगीत दर्शकुलु एआर रेहमान अंगीकरिंचारनि वारितो कलिसि पनि चेयडं तामंदरिकी गोप्प वरं अनि तेलिपारु। ఒక స్టార్ హీరో కూతురైనంత మాత్రాన ఎవరూ సినిమా అవకాశాలు ఇవ్వరని ఆ విషయం చిత్ర పరిశ్రమలో ఉన్న వారికే తెలుస్తుందన్నారు। ఈ సినిమా కోసం తామెంతో కష్టపడ్డామన్న ఐశ్వర్య దాదాపు 2 ఏళ్ల పాటు ఈ సినిమాకు పని చేశామని ఆ సమయంలో తన పిల్లలతో ఎక్కువగా సమయం గడపలేకపోయానన్నారు। సోషల్ మీడియాలో తన తండ్రిపై చాలా నెగటివిటీని వ్యాప్తి చేస్తున్నారన్న ఐశ్వర్య ఆవేదన వ్యక్తం చేశారు। తాము కూడా మనుషులమేనని తమకు భావోద్వేగాలు ఉంటాయన్నారు। మానవత్వం ఉన్న వ్యక్తి మాత్రమే ఈ కథకు సెట్ అవుతారని అందుకే తన తండ్రిని ఈ పాత్ర కోసం కలిసినట్టు చెప్పారు। కథ నచ్చటంతో సినిమాలో నటించేందుకు రజని ముందుకొచ్చారని ఐశ్వర్య చెప్పారు। స్టేజ్ పై తన కూతురు మాటలు విన్న రజనీకాంత్ కన్నీళ్లు పెట్టుకున్నారు।